ప్రజాపాలన కింద అందించే 6 గ్యారంటీల కోసం అప్లికేషన్ నింపే విషయంలో అధికారులు కొన్ని సూచనలు చేశారు. లబ్ధిదారులు ఎలా అప్లికేషన్ నింపాలో వివరంగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు 6 గ్యారంటీ స్కీములు అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఈరోజు ప్రజాపాలన పేరుతోటి అభయస్తం 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి అప్లికేషన్స్ ఫిల్ చేసి ఈరోజు నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు అధికారులు. సో ఆ అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు బంజారా హిల్స్ ఇన్ఛార్జ్ నగేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, ఇది అప్లికేషన్స్ ఫామ్కి సంబంధించి అది ఎలా ఫిల్ చేయాలి, ముఖ్యంగా దానికి ఏమన్నా సలహాలు సూచనలకు సంబంధించి ఇక్కడ ఏమైనా హెల్ప్ చేసుకుంటుందా, ఎలా ఫామ్ ఎలా ఉంటుంది మీరు ఒకసారి మాకు వివరిస్తారా సార్? ఫాము యాక్చువల్గా వాళ్ళకి ముందే అందజేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటి దగ్గరే మంచిగా ఫిల్ చేసుకొని కూడా రావచ్చు. అది చేయకుండా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మనకి ఇక్కడ సెంటర్లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము. వాళ్ళు ఇక్కడ ఏమైనా లోటుపాట్లున్నా అందులో చెప్పి సరిచేయించి మన కౌంటర్లకు పంపిస్తారు. అయితే ఒకవేళ వాళ్ళు చేయడానికి ఏమైనా గైడెన్స్ కావాలంటే మనం మీ ద్వారా చెప్పమంటే చెప్తాం మేము, అట్లా ఏం లేదు. అయితే ఇది చాలా సింపుల్ ఫాము. వాళ్ళకి ఏవేవి స్కీమ్లలో వాళ్ళు ఆప్షన్ ఇవ్వాలనుకుంటారో అన్నిటికీ కలిపి ఒకటే ఫామ్ ఉంది. దీనిలో ఏంటంటే ఈ మనము ఫస్ట్ ఇందులో కుటుంబ వివరాలని అడుగుతున్నారు ఫస్ట్ పేజీలో. ఇక్కడ దరఖాస్తుదారు అంటే వాళ్ళు మహిళ కానీ పురుషులు కానీ వాళ్ళ ఇంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసి వాళ్ళ ఫోటో ఇక్కడ అటాచ్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు స్త్రీయా పురుషుడా ఇతరుల అనేది కూడా టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏ కేటగిరీ అనేది కూడా రాయాలి. ఇక్కడ మైనారిటీలా బీసీయా ఎస్సీయా అనేది కూడా టిక్ చేయాలి. అంటే రాయాల్సింది ఏం లేదు, ఆ చెక్ బాక్స్లో టిక్ చేయడమే. టిక్ చేసి వాళ్ళ పుట్టిన తేదీ రాసి ఆధార్ నెంబరు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్నిటికీ బాక్స్ ఇచ్చారు. తర్వాత రేషన్ కార్డు నెంబర్ రాయాలి. ఇన్ కేస్ రేషన్ కార్డు ఒకవేళ లేకపోతే వదిలేయచ్చు. రేషన్ కార్డు నెంబర్ ఉండాలి అని స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఆధార్ ఉంటే ఆధార్ రాయాలి. వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అయితే మొబైల్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ప్లస్ అందులో ఏమి తేడా లేకుండా చేస్తే ఏంటంటే రేపు పొద్దున ఏమన్నా క్లారిఫికేషన్ ఉండాలన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేసి కాంటాక్ట్ చేయడానికి ఉంటుంది ఈ మొబైల్ నెంబర్. కొంతమంది కొంత అనుమానం ఉంది అంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పొందుపరిచిన మొబైల్ నెంబరు ఈ ఆధార్కి లింక్ ఉండాలని కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఆధార్కి లింక్ ఉండాలి అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓన్లీ వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికే ఇది. అంటే ఇది ఆధార్తో లింక్ అయి ఉందా లేదా అని వెరిఫై చేయడం అట్లా ఏమి ఉండదు. ఇది వాళ్ళకి కాంటాక్ట్ చేయడానికే ఇది. అంటే ఆధార్లో ఇంతకుముందు వేరే నెంబర్ ఇచ్చి ఉండొచ్చు, ప్రస్తుతం వాళ్ళు వాడే ఏదైతే నెంబర్ ఉందో అదే ఇవ్వాలి. ఎందుకంటే క్లారిఫికేషన్ కోసమే ఇది, ఇన్ కేస్ అవసరం పడితే. తర్వాత వాళ్ళది ప్రొఫెషన్ ఏంది, వృత్తి అనేది ఇక్కడ రాయాలి. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు కూడా వరుసగా రాయాలి. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళకి రిలేషన్షిప్ ఏంటి. ఇప్పుడు సపోజ్ పైన ఒకళ్ళ పేరు రాస్తే ఆయన సెల్ ఫోన్ రాస్తాడు, కింద వాళ్ళ భార్య పేరు రాస్తే సంబంధము భర్త, అట్లా కింద అన్ని వాళ్ళవి కూడా ఆధార్ నెంబర్లు అవి ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత సెకండ్ పేజీలో వాళ్ళ ఇంటి అడ్రస్ రాయాల్సి ఉంటుంది, చిరునామా డీటెయిల్స్. ఈ చిరునామా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ నుంచి మనకు ఏమేమి ఉన్నాయి స్కీమ్స్ అనేది ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ సెకండ్ పేజీలో వాళ్ళ చిరునామా అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ మార్క్ చేయండి అని. సో ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 వచ్చే ఆర్థిక సహాయం ఉంది, 500కు గ్యాస్ సిలిండర్ ఉంది. ఇది ఆప్షన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ ఏది ఉందో అది కూడా ఇక్కడ వాళ్ళు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అప్రాక్సిమేట్గా ఇప్పుడు 1 ఇయర్ వాళ్ళు ఒక సంవత్సరంలో ఉదాహరణకు సపోజు 6 సిలిండర్లు వాడుతున్నారా 8 వాడుతున్నారా పర్ ఇయర్ ఆ కుటుంబం, అది కూడా ఒక సంఖ్య వాళ్ళు రాయాల్సి ఉంటుంది. సపోజ్ నెలకొకటి వాడుతున్నారనుకోండి 12 సిలిండర్లు సంవత్సరానికి వాళ్ళు వాడతారు, లేదు వాళ్ళు 2 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ వాడితే సంవత్సరానికి 6 సిలిండర్లు వాడతారు. సో ఆ నెంబర్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైతు భరోసా పథకం ఉంది. అయితే ఇది మన అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో ఇది రైతు భరోసా. ఇది ఇక్కడ మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే రైతు భరోసా ఇది మన జిహెచ్ఎంసి పరిధిలో రైతు భరోసా రాదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ కల్టివేట్ చేసే పొలాలు లేవు, అవి లేవు కాబట్టి ఇది ఏమీ చేయాల్సింది లేదు. అర్బన్ పాపులేషనే కాబట్టి మనం తీసుకునేది. ఇది ఓన్లీ రూరల్ పాపులేషన్కే అప్లికేటబుల్ అవుద్ది కాబట్టి ఈ అప్లికేషన్ స్టేట్ మొత్తానికి కామన్ కాబట్టి అందులో ఇది కూడా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు పథకం. ఈ పథకంలో ఒకవేళ ఇల్లు లేని అర్హులైన కుటుంబం ఉంటే కనుక
ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలంటే ఇది టిక్ చేయాలి. అండ్ కొంతమంది మనకు ఈ తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అది టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతే అవునా కాదా కూడా ఇవ్వాలి, ఎస్ఆర్నో. ఒకవేళ ఆ ఉద్యమంలో పాల్గొని ఉంటే ఏమైనా కేసు వాళ్ళ మీద ఇంతకుముందు పెట్టి ఉన్నారా, అది ఏమైనా ఎఫ్ఐఆర్ నెంబరు అవి ఉంటే కూడా ఎఫ్ఐఆర్ నెంబరు, వాళ్ళు ఎప్పుడు జైలు శిక్ష అనుభవించారు, ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ శిక్షా కాలం ఎంత, ఎన్ని రోజులు శిక్ష సంబంధిత వివరాలు కూడా ఇవ్వాలి. ఇక్కడ పాల్గొని ఉంటే కనుక వాళ్ళకు కూడా మన కేసులుండి అంటే పాల్గొని ఉంటే కనుక వాళ్ళకి 250 గజాల స్థలం అనేది ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. మూడు ఉంటాయి మహాలక్ష్మి పథకము. ఇందులో వాళ్ళకి ఆర్థిక సహాయం మహిళలకి 2500తో పాటు 500 గ్యాస్ సిలిండర్ది కూడా ఇదే పథకంలో వస్తుంది. రైతు భరోసా మనం ఇక్కడ కవర్ చేయము, అర్బన్ పాపులేషన్ కాబట్టి. ఇందిరమ్మ ఇండ్లది ఇది కామన్ అందరికి కూడా. ఇందులో మనం ఎవరైతే వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు టిక్ చేయాలి. అండ్ థర్డ్ పేజీకి వచ్చినప్పటికీ ఇది గృహజ్యోతి పథకం అని ఒకటి ఉంది. దీంట్లో ఈ 200 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు అనేది ఉంది కాబట్టి దీని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 200 యూనిట్లు అనేది క్యాప్ పెట్టారు, 200 లోపు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలనేది స్కీమ్ పెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది పోయిన నెల మనం ఎంత కన్జ్యూమ్ చేసాము, అంత ముందు నెల ఎంత యావరేజ్గా. సో అది కూడా వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వాలి. వాళ్ళు 0 to 100 వాడుతున్నారా, 100 to 200 వాడుతున్నారా, 200 యూనిట్ల కన్నా పైన వాళ్ళు యూజ్ చేస్తున్నారా అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టి హౌస్ హోల్డ్కి అది టిక్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆ కనెక్షన్ నెంబర్ వాళ్ళ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఎస్సీ నెంబర్ అని ఉంటుంది TSSPDCLది, ఆ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ కనెక్షన్ నెంబర్ అని ఉంటుంది కదా, మామూలుగా ఇళ్ల దగ్గర బయట కూడా రాసి పెడతారు. ఎట్లయితే మనం వాటర్ వర్క్స్ వాళ్ళు క్యాన్ నెంబర్ రాస్తారో రాసే ఉంటుంది వాళ్ళు, లేకపోతే వాళ్ళ బిల్లులో కూడా ఉంటుంది. ఎవ్రీ టైం ఇచ్చే రిసిప్ట్ ఉంటుంది కదా, దానిలో కూడా ఉంటుంది, వాళ్ళు జనరేట్ చేసే బిల్లులో ఉంటుంది. ఆ నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. ఈ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంకొకటి చేయూత పథకం అని ఉంది. ఈ చేయూత పథకం డిజేబుల్డ్ పర్సన్స్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంటనంటే దివ్యాంగులు, తర్వాత ఇతరులు కింద ఏంటనంటే రెగ్యులర్ పెన్షన్ దారులు కూడా, అంటే ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ డ్రా చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ స్కీమ్ కంటిన్యూషన్లోనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఆప్షన్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు ఇవ్వాలి ఇక్కడ. వాళ్ళు ఏంటంటే ఇట్లా మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే దివ్యాంగులు టిక్ చేయాలి. టిక్ చేసి వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, సదరం సర్టిఫికేట్ నెంబర్ అని, ఆ నెంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఇతరులు కింద ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, తర్వాత బీడీ కార్మికుల జీవనభృతి, ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటిల్లో వాళ్ళకు సంబంధించింది ఏది ఉందో. విడో పెన్షన్ కూడా ఉంది ఇక్కడ, చేనేత కార్మికులు ఉంది. సో వీటిల్లో ఏది వాళ్ళకి వర్తిస్తుందో దాన్ని వాళ్ళు టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడితో అయిపోయింది, ఇది లాస్ట్ పేజ్ వచ్చింది. ఈ లాస్ట్ పేజ్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే దీంతోపాటు వాళ్ళు ఏమి ఎన్క్లోజ్ చేయాలి అన్నది, ఎవరు ఈ అప్లికేషన్ ఇచ్చే అతను ఏం జతపరచాలి అన్న దానికి ఆధార్ కార్డు జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అటాచ్ చేయమన్నారు. ఓకే, దీంతో ఇక్కడ అంతా అయిపోయింది. ఇక్కడ ఆయన సంతకం చేయాలి, అవసరం లేదు, ఒక్కళ్ళు వాళ్ళ తరఫున ఎవరో ఒకళ్ళే చేస్తారు, ఒకళ్ళే సంతకం చేస్తారు. ప్లస్ ఏ రోజైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ డేట్ వేయాలి, సంతకం చేయడానికి రాని వాళ్ళు వేలిముద్ర వేయాలి. వేసిన తర్వాత ఇదంతా తీసుకొని వస్తే మనము, మన దగ్గర కౌంటర్స్ ఉన్నాయి, మనము స్పెషల్లీ ఫర్ ఉమెన్ 2 కౌంటర్లు పెట్టాము, తర్వాత జనరల్ ఒక కౌంటర్ పెట్టాము, అదర్ గ్రీవెన్సెస్కి ఒకటి పెట్టాము. సో వీటిల్లో ఆ కన్సర్న్డ్ కౌంటర్లో వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. అయితే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు కొన్ని ఫిల్అప్ చేసి కొన్ని ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడ సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏదైతే మనం పెట్టామో వాళ్ళు కూడా వాళ్ళకి గైడ్ చేస్తారు, ప్రాపర్గా ఫిల్లింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఇది మన కౌంటర్ దగ్గర ఇస్తే మన కౌంటర్లో వాళ్ళు, మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ వీళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్ ఫైల్ ఏదైతే ఉందో రిసిప్ట్ దీన్నంతా ఫిల్అప్ చేసి వాళ్ళు సంతకం చేసి ఇది ఇంతవరకు కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే దీనికి ఇది ఇంతవరకు ఇది మేము ఫిల్అప్ చేసి మా దగ్గర దీన్ని ఒక యూనిక్ దరఖాస్తు నెంబర్ కూడా ఇస్తున్నాం మేము.
ఆ నెంబర్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు జిహెచ్ఎంసీలో 150 వార్డులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వార్డుకి నెంబర్స్ ఉన్నాయి, వార్డు నెంబర్ 1, 2 అని చెప్పి ఆ కన్సర్న్డ్ వార్డు, ఆ వార్డులో 4 కౌంటర్లు ఉన్నాయి కాబట్టి ఆ కౌంటర్లు ఏబిసిడి అని డిఫైన్ చేశాము. సో వార్డు నెంబరు ఆబ్లిక్ కౌంటర్ నెంబరు ఆబ్లిక్ ఈ సీరియల్ నెంబరు, అంటే మనం రిజిస్టర్లో కూడా వీళ్ళది ఎంటర్ చేస్తున్నాం. ప్రతి దరఖాస్తుదారు ఎవరైతే వచ్చారో ఆయన డీటెయిల్స్ అంటే నేము, ఫోన్ నెంబరు ఒక రిజిస్టర్లో రాసుకొని వాళ్ళ సంతకం కూడా తీసుకుంటున్నాం మనం. ఎంట్రీ అవుతుంది. అయితే ఆ ఎంట్రీ అయిన సంఖ్య ఏదైతే ఉందో సీరియల్ నెంబరు, ఆ సీరియల్ నెంబరు దరఖాస్తు సంఖ్యగా ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ చేస్తాము, ఇది మా దగ్గర ఉండేది. సో ఏదైతే కౌంటర్ ఫైల్ వాళ్ళకి ఇస్తున్నామో ఇక్కడ కూడా వాళ్ళ దరఖాస్తు సంఖ్య మెన్షన్ చేస్తాం. ఇది మెన్షన్ చేసి అదే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇది మెన్షన్ చేసి ఇది ఆ దరఖాస్తుదారుకి ఇచ్చేస్తున్నాం. ఇది మన దగ్గరే ఉంటుంది, మనం కన్సర్న్డ్ జోనల్ లెవెల్లో వాళ్ళు అంటే కంపైల్ చేసి డేటా అంతా వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఏమంటారు ఫీల్డ్ వెరిఫికేషన్కి దానికి వాడుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇది మేము ఏ రోజుకి ఆ రోజు అక్కడ సబ్మిట్ చేసేస్తాం. సో ఒక అప్లికేషన్ దారులకి చాలా ఈజీగా ఉంటుంది, అంతే, ఇబ్బంది లేదు. యూనిక్ సీరియల్ నెంబర్ ఇస్తాం, రేపొద్దున ఎప్పుడైనా కూడా వాళ్ళు మళ్ళీ దీన్ని తీసుకొస్తే వీళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం అదే రిజిస్టర్లో కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అట్లా. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ఎన్నైతే అప్లికేషన్స్ వస్తున్నాయో రిజిస్టర్లో కూడా రాస్తున్నాం కాబట్టి ఏ రోజుకు ఆ రోజు మనం అక్కడ సబ్మిట్ చేస్తాం కాబట్టి ఒకటో రెండో మిస్ అయినా కూడా ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరుగుద్ది. కాబట్టి రిజిస్టర్లో ఉన్న సీరియల్ నెంబర్ ఆఫ్ ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి, ఫిజికల్గా మనం ఎన్ని మళ్ళీ అక్కడ ఇస్తున్నాం అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకుంటాం అన్నమాట ఆ రిజిస్టర్లో ఎంటర్ అయిన దాన్ని బట్టి. అట్లా ఇప్పటి వరకు ఈరోజు మంత్రి గారు వచ్చారు ఇక్కడికి, పొన్న ప్రభాకర్ గారు, ప్రస్తుతం ఏటీఎం నుంచి ఏటీఎం వరకు అప్లికేషన్ దారులు తీసుకొని ఫామ్ ఫిల్ చేసి మీ దగ్గర రావాలి, ఈ రోజు ప్రస్తుతం ఎంతవరకు వచ్చాయి సార్? మేము మామూలుగా మార్నింగ్ 8:00 నుంచే స్టార్ట్ చేస్తున్నాము. 8 నుంచి మధ్యలో ఒక 1 కోసం మన స్టాఫ్ ఆగుతారు. సాయంత్రం 5, 6 అట్లా టైం ఏం లేదు, అంటే బిఫోర్ 4:35 వరకు వస్తే వచ్చిన వాళ్ళందరినీ అయిపోయే వరకు తీసుకొని అప్పుడే స్టాఫ్ మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇబ్బంది తలెత్తుకు అంటే మనం వాళ్ళకి ఎండాది తగలకుండా షేడ్ ప్లస్ కూర్చోవడానికి చైర్స్ అవి ఏర్పాటు చేసాము. హెచ్ఎండబ్ల్యూ వాళ్ళ సౌజన్యంతో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము. ప్లస్ వాళ్ళకి వాడుకోవడానికి మన ఇదే సెంటర్లో వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి, అన్ని రకాల వసతులు కల్పించాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూస్తున్నాము కదా ఈజీగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ హామీలకు సంబంధించి ఇప్పటికే 2 అమలవుతున్నాయి, మరో 4 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అప్లికేషన్ దారుల నుంచి అప్లికేషన్స్ సేకరిస్తున్నారు అధికారులు. ఈరోజే అధికారికంగా ముఖ్యమంత్రితో పాటుగా అన్ని నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రజాపాలన అభయహస్తం కింద ఈ కార్యక్రమం ఈరోజు మనం బంజరీల్స్లో ఉన్నాం. బంజరీల్స్ నుంచి కూడా అధికారి అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఓవరాల్గా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ప్రజలు అంటే దరఖాస్తుదారుడు ఎలా ఫిల్ చేయాలనేది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో పెద్దలు అంటే పెద్ద ఎత్తున దీని స్పందన ఉంది, ప్రజలు కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో వచ్చి వినియోగించుకుంటున్నారు. అప్లికేషన్ దారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ బంజరీల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా అనుమానం ఉన్నా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, సో అక్కడ సంప్రదిస్తే అన్ని వివరిస్తారు, చెప్తారు. అవసరమైతే వాళ్ళకి ర్యాలీ పక్షంలో ఉన్న వారికి కూడా అక్కడ హెల్ప్గా ఉండి వాళ్ళకి రాస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సైదుల్ బిగ్ టీవీ బంజరీల్స్ నుండి.